కాషాయ పండుగకు హైదరాబాద్ లో సర్వం సిద్ధమైంది. రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రాష్ట్ర నాయకత్వం శ్రేణులు ఫుల్ జోష్ తో భారీ ఏర్పాట్లు చేశాయి. హెచ్ఐసిసిలో సమావేశాలు, పరేడ్ గ్రౌండ్ లో మోదీ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే భాగ్య నగరానికి బీజేపీ జాతీయ నేతలు క్యూ కట్టారు. ఇవాళ ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ప్రధాని మోదీ వస్తూ ఉండడంతో నగర దారులన్నీ బీజేపీ జెండాలు, కటౌట్లతో కాషాయమయంగా మారాయి. ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభిస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ ముగింపు ప్రసంగంతో సమావేశాలు ముగుస్తాయి. మరోవైపు ప్రధాని మోదీ మధ్యాహ్నం 12:45 ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి 3 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి హెలికాప్టర్లో హైటెక్స్లోని నోవాటెల్ హోటల్కు బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాష్ట్రం నుంచి 14 మంది నేతలకు చోటు దక్కింది. అటు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ మేరకు వైటింగ్ ఇన్ మినిస్టర్ గా ప్రభుత్వం తలసానికి బాధ్యతలు అప్పగించింది. బేగంపేట విమానాశ్రయం వద్ద మోదీకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలకనున్నారు మంత్రి తలసాని. ప్రధాని మోదీ సభ చారిత్రక బహిరంగ సభ కాబోతుందని అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చూగ్. కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని, 520 రోజుల తర్వాత తెలంగాణలో కుటుంబ అవినీతి పాలన నుండి ప్రజలకు విముక్తి లభిస్తుందని అన్నారు తరుణ్ చూగ్. अंदर रहने वाले 14 बड़े समाजों को, नॉर्थ ईस्ट, बंगाल, असम, इन सबको भी इन योजनाओं में जोड़ा गया है. और माननीय प्रधानमंत्री जी 2 दिन यहां पर रहेंगे. यहां के कार्यकर्ताओं ने आयोजन में तेलंगाना का कल्चर हर बैठक में दिखे और उसकी प्रदर्शनी हो, उसकी यादों को देश भर के डेलीगेट्स लेके जाए, उसकी भी चिंता की गई है. पूरे तेलंगाना और हैदराबाद का भव्य माहौल बना हुआ है. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందంటూ మండిపడ్డారు పండిట్ సంజయ్. 4 బీజేపీ కార్పొరేటర్లను భయపెట్టి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని ఆరోపించారు. ప్రజల కోసం, ప్రజల ఆలోచన పనిచేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? ఎంతమందికి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది? దళితులు ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలే? దళిత బంధువు ఎందుకు ఇస్తలేడు? దళితులు 3 ఎకరాలు ఎందుకు ఇస్తలేడు? అన్ని విషయాలు స్పష్టం చేయాలి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలనే పేర్లు పెట్టి ఫోటోలు మార్చితే ప్రజలు నమ్మే స్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీకి డౌన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరోవైపు బీజేపీ జాతీయ సమావేశాలు, ప్రధాని మోదీ సభ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే సికింద్రాబాద్ హెచ్ఐసిసిలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోగా 2 చోట్ల 144 సెక్షన్ విధించారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని ప్రధాన రహదారుల్లో అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.